తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఏర్పాటు చేసిన టిఆర్ఎస్ ను బిఆర్ఎస్ గా పార్టీగా గుర్తిస్తూ కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకున్న నిర్ణయం వెనుక కోట్లాది రూపాయల చేతులు మారాయని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మేడా శ్రీనివాస్ ఆరోపించారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్ లో శనివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేరులో భారతీయులు అని ఉన్న అనేక పార్టీలకు గుర్తింపు నిరాకరించిన ఎన్నికల కమిషన్ కేసీఆర్ బిఆర్ఎస్ పార్టీకి వెంటనే గుర్తింపు ఎందుకు ఇచ్చిందని ప్రశ్నించారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. తమ ఆర్పీసీ పార్టీ 25 ఏళ్లుగా ప్రజల కోసం పనిచేస్తుంటే తమను రకరకాలుగా వేధిస్తున్న ఎన్నికల కమిషన్ ను టిఆర్ఎస్ విషయంలో ఎందుకు నిబంధనలు పాటించలేదని మేడా శ్రీనివాస్ ప్రశ్నించారు. కోట్ల రూపాయల చేతులు మారినని మేము ఖచ్చితంగా ఆరోపణ చేస్తున్నాం. ఎందుకంటే దానికి ఆరోపణకి అలాగే తెలంగాణ నుంచి వరంగల్ నుంచి బీఆర్ఎస్ అంటే భారతీయ అనే పేరు మీద 4-5 రాజకీయ పార్టీలు అక్కడ రిజిస్ట్రేషన్ ఇచ్చి కొన్ని నెలలు అవుతుంది వాటిని కనీసం పరిగణలోకి తీసుకోలేదు. భారతీయ అనే పేరు ఉంటే కుదరదు, సిమిలర్ నేమ్స్ ఉండకూడదు అని ఎన్నికల సంఘం వాళ్ళు మళ్ళీ రిటర్న్ రిజెక్ట్ చేస్తూ వాళ్ళకి లెటర్లు పంపించారు. అలాగే కొన్ని పేర్లు అసలు దేశంలో పలానా పేర్లతో రిజిస్ట్రేషన్ అయినటువంటివన్నీ కూడా పేర్లు రిజిస్ట్రేషన్ చేయడం కుదరదని చెప్పి ఇవో ఈ పేర్లన్నింటినీ కూడా భారతీయ కానీ లోక్ కానీ పేరు మీద కానీ కమ్యూనిస్ట్ కానీ కాంగ్రెస్ అనే పదం కానీ ఇలాంటి పదాలు ఉండకూడదని చెప్పి ఇవన్నీ కూడా ఎన్నికల సంఘం వాళ్ళు రిటర్న్ చేశారు. అలాగే కేసీఆర్ కన్నా ముందు వరంగల్ నుంచి జస్ట్ ఒక నాయక్ అనే వ్యక్తి బీఆర్ఎస్ పేరు మీద ఒక రిప్రజెంటేషన్ ఇచ్చాడు ఈ పార్టీని రిజిస్టర్ చేయమని. మరి వాటి అన్నిటికీ కూడా ఆ అప్లికేషన్స్ని మీరు పరిగణలోకి తీసుకోకుండా కేసీఆర్కి ఏ విధంగా ఇచ్చారు, కేసీఆర్ అర్హత ఏంటి, మిగతా రాజకీయ పార్టీలకి ప్రజాప్రాతినిధ్య చట్టానికి అసలు ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటి చెప్పాల్సినటువంటి అవసరం ఎన్నికల కమిషన్ ఉంది. ఈ రాష్ట్రంలో రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ కన్నా ఆంధ్ర ఎన్నికల సంఘం పనితీరు అనుమానాస్పదంగా ఉంది. ఎందుకంటే పబ్లిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ని పూర్తిగా తొంగలో తొక్కి కొన్ని రాజకీయ పార్టీలకు మేలు చేయడమే ప్రధానంగా పనిచేస్తున్నటువంటి ఎన్నికల సంఘం పనితీరు మీద విచారణ జరిపించాలి. ఎందుకంటే కేసీఆర్ రాజకీయ పార్టీని ఈరోజు ఏ విధంగా బీఆర్ఎస్ పార్టీగా ఆమోదింపజేశారన్నది మొట్టమొదటి వివరణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. బీఆర్ఎస్ పార్టీ పేరుని మార్పు చేయడంలో కొన్ని కోట్ల రూపాయల చేతులు మారినాయి అని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆరోపణ చేస్తున్నారు. ఎందుకంటే తెలంగాణలో భారతీయ అనే పేరు మీద కొన్ని రాజకీయ పార్టీల పేర్ల అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి. ఎన్నికల సంబంధంగా వాటిని వేటి మీద కూడా విచారణ జరిపించకుండా వాటిని రిజెక్ట్ చేస్తూ ఈరోజు అదేవిధంగా భారతీయ అనే పేరు మీద మీరు ఏ విధంగా ఇచ్చారన్నది ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలి. అలాగే బంగారు తెలంగాణ సాధించకుండానే కేసీఆర్ భారతీయ రాష్ట్ర సమితి ఏ విధంగా మార్చారో తెలంగాణ ఉద్యమ చరిత్రని కనుమరుగు చేయడమే ప్రధాన లక్ష్యంగా ఈరోజు కేసీఆర్ సృష్టించుకున్నటువంటి చరిత్రని దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకురావడం కోసమే బీఆర్ఎస్ పార్టీగా పేరు మార్పు చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్లో కేసీఆర్ అడుగు పెట్టడానికి అర్హత లేదు. ఎందుకంటే ఈ ఆంధ్రుల పురోహితులకి మంత్రాలు చదవడమే రాదు, బట్టలు కట్టుకోవడమే రాదు, బిర్యానీ వండుకోవడమే రాదు అని చెప్పిన నీ నోటితో ఏ బిర్యానీ తినడానికి ఆంధ్రప్రదేశ్లో అడుగు పెడతావో మేము చూస్తాం. ఖచ్చితంగా నీకు భజన చేసేటటువంటి కొన్ని రాజకీయ పార్టీలు కొంతమంది ఉండొచ్చు. ఆంధ్రాలో పౌరుషం ఉన్నటువంటి రాజకీయ పార్టీలు ఉద్యమ సంస్థలు ఉన్నాయి. ఖచ్చితంగా మేమంతా ఒక ప్లాట్ఫామ్ దగ్గరకు వచ్చి నీకు ఖచ్చితంగా బుద్ధి చెప్తాం. మళ్ళా తిరిగి హైదరాబాద్ వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. మా రాజకీయ పోరాటం తెలంగాణ ఆంధ్రుల ఐక్యత కోసం కేసీఆర్ లాంటి ఉన్మాదిని ప్రారంభం ప్రధాన లక్ష్యంగా ఆంధ్రులకి తెలంగాణ ప్రజల మధ్య ఒక మంచి ఐక్యతాభావంతో మరలా ఢిల్లీ మెడలు ఉంచి ఒక ఐక్యతతో అభివృద్ధిని సాధించుకునే లక్ష్యంగా తెలంగాణ ఆంధ్రుల ప్రజాప్రతినిధులను కూడా సంప్రదిస్తాం. భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తాం.